సాంప్రదాయిని సుప్పిని సుఖ పోసని. విశాఖ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడడం రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఏకంగా 25,000 కిలోల డ్రగ్స్ కంటైనర్ పట్టుబడడం ప్రతిపక్షాలను విస్మయానికి వ్యక్తం చేస్తున్నాయి. ఇక వైసీపీ మాఫియాతో దేశానికి ఏపీ డ్రగ్స్ రాజధానిగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖ పోర్టులో 25,000 కిలోల డ్రగ్స్ ని సిబిఐ స్వాధీనం చేసుకోవడం షాక్ కు గురి చేసిందన్నారు. ఈ కంటైనర్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుపై ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారికి సమాచారం అందించారు. ఈ కంపెనీకి కూనం వీరభద్రరావు ఎండీగా, ఆయన కుమారుడు కోటయ్య చౌదరి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. వెంటనే కంపెనీ సప్లై చైర్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్బిఎల్ఎన్ గిరిధర్తో పాటు కంపెనీ ప్రతినిధులు పూరి శ్రీనివాస కృష్ణమాచార్య, కె భరత్ కుమార్ ను రప్పించిన అధికారులు వారిని విచారించారు. కంటైనర్లో 25 కిలోల చొప్పున మొత్తం 1,000 బ్యాగుల్లో 25,000 కిలోల ఇనాక్టివ్ డ్రై జీస్ట్ ఉందని వారు చెప్పారు.